morning students. Today we are going to start with the remaining part of our Banaras prose written by Aldous Huxley. Okay. Yesterday we have just started with the introduction and few paragraphs of the prose Banaras. Okay. Our name starts from Banaras prose. Aldous Huxley is the writer. Last year, Anmata. Manamuru Vinna pre-reading activities choose some and ek one paragraph complete jaise Anmata. Now ikkada remaining paragraphs unnai inko konni paragraphs nu inka next class lo chuddam. Okay, now we are remaining paragraphs em unnayo chudandi. Dintlo manaku inta varaku mem em chusamo what we have seen here right now that akkada the ghat of Banaras means in the Banaras near the river Ganga ghat, Ganga ghat dekkera Sumatra ani oka place anamata ikkada chudandi. Okay, ee place lo em avutundante that akkada there is a river Ganga flow avutund anamata. Aa river Ganga ghat dekkera people goes to have a bath, snan cheyadaniki vellaru anamata. Now enduku velthunnaru nenu ninna meeku already cheppanu, because there was a solar eclipse. Aa solar eclipse lo velladaniki valledu, there solar eclipse lo river Ganga lo snan cheyadam valla what happened, they will get revealed from their sins. అంటే వాళ్ళ సీన్స్ పోతుంది, వాళ్ళు చేసిన పాపాలు పోతాయి, ఇంకా వాళ్ళకి ఏమైనా స్కిన్ డిసీజెస్ లాంటివి ఉంటే దట్ ఆల్ విల్ బి క్యూర్డ్ అని చెప్పేసి అంటున్నారనమాట. నౌ వాట్ దే ఆర్ సేయింగ్ హియర్, ఇలా చేసుకుంటూ స్నానం చేస్తూ వెళ్తే ఇక్కడ ఆఖరు మనకి ఏం చూపించాలని చెప్తున్నారంటే ఇండియన్స్ ఎలా నమ్ముతారు, ఇండియన్స్ థింకింగ్స్ ఎలా ఉంది, అది సూపర్ స్టేషన్ అని అతనికి అనిపించినా లేదా అది సూపర్ స్టేషన్ అని జనాలు అనుకున్నా, మిత్ అని అనుకున్నా, లేదంటే అదొక నమ్మకం అని అనుకున్నా, అదొక ఫెయిత్ అనుకున్నా, ఇట్స్ డిపెండ్ ఆన్ ద పర్సన్స్. బికాస్ ఇది మన కల్చర్లో ఒక అంటే ప్రతి ఒక కంట్రీ, ఎవ్రీ కంట్రీ ఈజ్ హ్యావింగ్ అ డిఫరెంట్ కల్చర్. ఎస్, ఆ కల్చర్ని వాళ్ళు ఫాలో అవ్వడం దానికి ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది కంపల్సరీ. సో వాట్ దే ఆర్ సేయింగ్ హియర్, వాళ్ళ కల్చర్ని ఫాలో అవుతూ జనాలు ఎంత అంటే వాళ్ళ మైండ్ మెంటాలిటీ ఎలా ఉందంటే ఆ కల్చర్ని ఫాలో అవుతున్నప్పుడు దే కెన్ సఫర్ ఎనీ హౌ, ఎంత సఫర్ అయినా సరే దే వోంట్ బి స్ట్రగల్, మీన్స్ దే విల్ కీప్ ఆన్ కంటిన్యూ టు సఫర్. సఫర్ అయినా సరే పర్లేదు, కానీ వాళ్ళు నమ్మే నమ్మకాన్ని కోసం వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా అంటే ఎంత కష్టపడ్డా, ఎంత ప్రాబ్లం అయినా కానీ దే వోంట్ లీవ్ వాట్ దే బిలీవ్. అలాంటి ఒక థింకింగ్ ఉన్న కంట్రీ గురించి అంటే మన ఇండియా గురించి, అక్కడ బెనారస్ సోలార్ ఎక్లిప్స్ గ్రహణాన్ని బట్టి ఎలాంటి ఒక నమ్మకాలు ఉంటాయి దాని గురించి తను చెప్తున్నాడు అనమాట. ఫర్దర్గా ఇక్కడ ఏముందో చూడమ్మా. ఓకే, ఉమెన్స్ అండ్ మెన్స్ క్యారీ దర్ చిల్డ్రన్స్ ఆన్ వన్ హ్యాండ్ అండ్ ది అన్బ్యాలెన్స్డ్ లగేజ్ ఆన్ దేర్ హెడ్ ఈజ్ మేకింగ్ దెమ్ ఫ్యాటీ. మీన్స్ ఇక్కడ వాళ్ళు హెడ్ పైన మొత్తం సామాన్లు అవి ఇవి వాళ్ళకి కావాల్సిన లగేజెస్ అన్ని తీసుకొని వెళ్తున్నారు, ఒక సైడ్లో ఒక హ్యాండ్లో పిల్లలను తీసుకొని వెళ్తున్నారు. ఎంత అంటే అలసిపోయి ఎంత దూరంకి వెళ్ళి దే ఆర్ కమింగ్ ఫ్రమ్ సో లాంగ్ డిస్టెన్స్ అండ్ దే ఆర్ వేర్ వితౌట్ ఫుట్ వేర్స్, చెప్పులు వేసుకోకుండా ఏం వేసుకోకుండా వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు అనమాట. ఎంత ఫ్యాటిక్ అంటే ఇక్కడ ఏంటంటే టైర్డ్ అనమాట, దిస్ ఇస్ టైర్డ్. ఓకే, సో ఎంత ఫ్యాటిక్ అయినా ఎంత టైర్డ్ అయినా వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఎలాగైనా వాళ్ళకు రీచ్ అవ్వాల్సిన గోల్కి దగ్గరికి వాళ్ళు వెళ్ళాలనే ఒక డిజైర్ తోటి దే ఆర్ కమింగ్ వితౌట్ ఎనీ మీన్స్ ఫీలింగ్ దట్ అయిన మీ దగ్గర మీకు కోసం అని కదలేదు, మేము అక్కడ వెళ్ళాలి స్నానం చేయాలి, అదొక డివోషన్, అదొక గాడ్స్ మిరాకల్ అని ఇలాంటి ఒక ఫీలింగ్స్ వాళ్ళ మైండ్లో ఉండడం వల్ల దే ఆర్ కమింగ్ ఫ్రమ్ సచ్ అ లాంగ్ డిస్టెన్స్ వితౌట్ ఎనీ టైర్డ్. నెక్స్ట్ వాట్ దే ఆర్ సేయింగ్, టైర్డ్ దే ఆర్ స్లీపింగ్ ఇన్ ది డస్ట్ అండ్ నియర్ ద పాసింగ్ వెహికల్స్. ఓకే, వెహికల్స్ వీల్స్ దగ్గర అంటే వాళ్ళు ఎలా అంటే టైర్డ్ అయిపోయి ఒక దగ్గర కూర్చుంటున్నారు, అది మట్టి ఓ మట్లలో డస్ట్లలో కూర్చుంటున్నారు అండ్ కూర్చొని అక్కడ వాళ్ళ పిల్లలను తీసుకుని అక్కడిని కూర్చొని అక్కడిని కొంచెం రెస్ట్ తీసుకుంటారు, పక్కకి వెళ్ళి వెహికల్స్ వెళ్ళిపోతున్నాయి, వెహికల్స్ వీల్స్ దగ్గర వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి నా దిస్ మచ్ ప్రాబ్లమ్ ఆల్సో ఈవెన్ దే ఆర్ ట్రావెలింగ్. వై దే ఆర్ ట్రావెలింగ్, బికాస్ దే ఆర్ హ్యావింగ్ ది ఫెయిత్ దట్ ఆ చంపిన ఒక సూపర్ స్టేషన్ లేదంటే ఒక థింగ్ దానిపైన తనకున్న ఫెయిత్ గురించి దిస్ పీపుల్ ఆర్ ట్రావెలింగ్ సో లాంగ్, అంత దూరం డిస్టెన్స్లో ట్రావెల్ చేసుకుంటూ వచ్చిన దే ఆర్ నాట్ గెట్టింగ్ టైర్డ్, బికాస్ వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ అదే మేము ఇది ఒక కంప్లీట్గా చేసాము అంటే దీనివల్ల మనకు బెనిఫిట్ అవుతుంది అలా ఒక ఫెయిత్ దేవుడు మన క్లియర్ చేస్తాడని. ఓకే, సో ఆ ఫెయిత్ కోసం దీస్ పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్. సో నెక్స్ట్ వాట్ ఐ సేయింగ్, ఎ బిగ్ విచ్ ప్రివలెంట్ అబౌట్ ది సోలార్ ఎక్లిప్స్ యాజ్ ది సర్పెంట్ ఫాలోస్ ది సన్ నియర్ సుమత్ర ఇన్ బనారస్. ఇక్కడ ఏముంది, ఇక్కడ చెప్తారనమాట దట్ ఒక మిత్ ఉంది దట్ ఆన్ ది సోలార్ ఎక్లిప్స్ మీన్స్ ఆన్ సూర్యగ్రహ
గ్రహణం రోజు ఏమవుతుందంటే ఒక సర్పం వచ్చి ఒక సన్ని మింగేస్తుంది అంటే ఒక సర్పెంట్ వచ్చి సన్ మింగేస్తుంది అనే ఒక వన్ మిత్ అన్నమాట. నా అది మిత్ ఎందుకంటే సర్పెంట్ రాదు అది మనకు తెలుసు కానీ ఒకప్పుడు వాళ్ళు అనుకునేవాళ్ళు అనమాట. అలా జరుగుతున్నప్పుడు నెగిటివ్ ఇఫెక్ట్స్ జరుగుతూ ఉంటాయి బికాస్ అది ఇప్పుడు సర్పెంట్ సన్ని మింగేయడం మీన్స్ సన్ ఇస్ ది సోలార్ సన్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ది సోలార్ సిస్టమ్ రైట్. ఆ సోలార్ ఎనర్జీని మనకు వచ్చే సన్ని తీసి మింగేస్తే ఎలా ఉంటుంది దాని వల్ల ఏదైనా నెగిటివ్ ఇఫెక్ట్. సో ఆ నెగిటివ్ ఇఫెక్ట్ గురించి చెప్పడానికి సర్పెంట్ అనే థింగ్ని వీళ్ళు తీసుకుంటారు కానీ అదే మిత్రులు అంటే వీళ్ళు ఇదే నిజం అనుకొని కొందరు ఇప్పుడు కొందరికి తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే దే బిలీవ్ ఇన్ ఇట్ దట్ ఇట్ ఇస్ ట్రూ దట్ సర్పెంట్ కమ్స్ అండ్ ఇట్ జస్ట్ ఫాలోస్ ది సన్ బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. వాట్ దే ఆర్ సేయింగ్ దట్ దిస్ ఇస్ ఎ మిత్ బికాస్ ది సర్పెంట్ డజంట్ కమ్ అండ్ సర్పెంట్ స్పేస్లోకి ఎక్కడ వెళ్తారు యూ హ్యావ్ టు థింక్ ఆన్ దట్ బికాస్ ఇట్ దిస్ ఇస్ మిత్. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే దట్ ఫ్రమ్ దాట్ దర్ ఈస్ ఎ నెగిటివ్ ఎఫెక్ట్ దాని వల్ల ఏమవుతుంది గ్రహణం లేదంటే సోలార్ ఎఫెక్ట్స్ జరగడం వల్ల దట్ ఇస్ సమ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆన్ ది వరల్డ్. నెక్స్ట్ వాట్ దే ఆర్ సేయింగ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ప్రెజెంట్ టు స్పెక్టేట్ ద వ్యూ ఆఫ్ ఎక్లిప్స్ ఇక్కడ ఎంతో మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ అక్కడ ప్రెజెంట్ ఉన్నారనమాట ఎందుకు చూడడానికి అది ఎలా వస్తుంది గ్రహణం ఎలా అవుతుంది కంప్లీట్గా అని చూడడానికి అక్కడ చాలా మంది వేరే వేరే స్టేట్స్ కంట్రీస్ సారీ వేరే వేరే స్టేట్స్ విలేజెస్ ఇక్కడికి వెళ్ళి ట్రావెల్ చేసుకొని దీస్ పీపుల్ ఆర్ కమింగ్ టు ఫెనాన్స్. ఓకే నా వాట్ దే ఆర్ సేయింగ్ హియర్ అమిత్ సారీ ఇక్కడ ఏం చేస్తున్నారు యాజ్ అ సర్పెంట్ ఫాలోస్ ది సన్ హియర్ సుమత్రా. సుమత్రా అని ఒక ప్లేస్ అనమాట ఆ ప్లేస్ బెనారస్లో ఒక ప్లేస్ ఉంటుంది అది రివర్ గంగా ఘాట్ ఉంటుంది అక్కడ. సో దట్ ప్లేస్ దీస్ పీపుల్ గో అండ్ దే విల్ హ్యావ్ దర్ విజిట్ అనమాట చూస్తారు ఇట్లా ఎలా ఉంది ఇక్కడ శ్వాసాలు ఎలా వచ్చి తినేస్తున్నారు బట్ అదొక అంటే వాళ్ళు ఒక జరుగుతున్న ఒక వరల్డ్లో జరుగుతున్న ఒక మిరాకల్ అనుకుందని చూడడానికి వెళ్తారు అనమాట అంటే దాన్ని చూసి దే విల్ ఫీల్ అరే ఓకే ఇలా కూడా జరుగుతాయి అని ఇలా ఉంటుంది వరల్డ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్ విచ్ హ్యాపన్స్ ఇన్ ది వరల్డ్. ఓకే నౌ నెక్స్ట్ వాట్ దే ఆర్ సేయింగ్ ఫార్ లాంగ్ వైడ్ స్టెప్స్ విచ్ వేర్ కంప్లీట్లీ ఆక్యుపైడ్ బై ది లార్జ్ మాస్ పాపులేషన్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ విచ్ వాజ్ డెన్స్లీ ప్యాక్డ్. ఇక్కడ ఏముందంటే ఒక ఫుల్ ఇప్పుడు అక్కడ స్టెప్స్ ఉన్నాయి గంగా ఘాట్స్ దేర్ ఆర్ స్టెప్స్ ఆన్ ది గంగా ఘాట్స్. సో గంగా ఘాట్స్ ఇట్లా రివర్ గంగా దగ్గరికి వెళ్ళేటప్పుడు దగ్గర కొన్ని స్టెప్స్ ఉంటాయి. నా ఇప్పుడు ఈ విజువల్ ఎలా చూస్తున్నాడు ఆథర్ హౌ ది యాడర్స్ యాక్చువల్లీ వీ సీస్ ది విజువల్ దట్ హీ సీయింగ్ ఆల్ ది స్టెప్స్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ది మాస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే మాస్ పాపులేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అది హ్యూజ్ క్రౌడ్ ఎలా ఉందంటే జనాలంతా ప్రతి ఒక్క స్టెప్ పైన కొందరు ప్రతి ఒక్క స్టెప్ పైన కొందరు. సో ఒక హ్యూజ్ క్రౌడ్ ఎలా కనిపిస్తుంది అక్కడ అంటే చూస్తే ఏదైనా ఫ్లోర్ లాగానో లేదంటే ఏదైనా స్టేడియంలో ఎలా ఫిల్ అయిపోతారో మొత్తం సేమ్ క్రికెట్ చూడడానికి అలాంటి ఒక యూజువల్ని తను అక్కడ ఫీల్ అవుతున్నాడు హూ ది ఆథర్. నెక్స్ట్ వాట్ దే ఆర్ సేయింగ్ ఆన్ వన్ ఆఫ్ ది ఘాట్ వేర్ క్రౌడ్ వాజ్ లిటిల్ లెస్ దేర్ అరైవ్డ్ పల్లకి ఆఫ్ ప్రిన్సెస్ టు హ్యావ్ బాత్ ఇన్ ది ఫ్రెడ్ రివర్ గంగెస్. ఓకే నా ఇక్కడ అందులో ఒక ఘాట్ దగ్గర అంటే కొంచెం బోట్స్ అవన్నీ ఉన్న ప్లేసెస్లో ఏమేంటంటే దట్ క్రౌడ్ తక్కువ ఉన్న ప్లేస్లో నో దేర్ కమ్స్ అ పల్లకి పల్లకి మీన్ వాట్ ఇస్ పల్లకి పల్లకి అప్పుడు ఒక ప్రీవియస్ టైంలో ఏన్షియన్ టైంలో రాములని వాళ్ళని తీసుకొని దాంట్లో అంటే కొందరు ఒక 4 మెంబర్స్ అలా 2 మెంబర్స్ అంతా పల్లకి ఉంటుంది 4 మెంబర్స్ పల్లకి పట్టుకొని తన షోల్డర్స్ మీద తన షోల్డర్ పైన తీసుకొని వస్తుంటే దాని దాంట్లో రాణి కూర్చుంటుంది లేదా ప్రిన్సెస్ కూర్చొని ఉంటుంది క్వీన్ అన్న ప్రిన్సెస్ అని ఉంటుంది అన్నమాట. సో దట్ పల్లకి అక్కడ పల్లకి వచ్చింది ఎందుకంటే అక్కడ క్వీన్ ఆల్సో హ్యాస్ కేమ్ టు హ్యావ్ అ బాత్ మీన్స్ సారీ ప్రిన్సెస్ ఆల్సో హ్యావ్ కేమ్ టు హ్యావ్ అ బాత్ ఇన్ ది స్కేర్ రివర్ ఆఫ్ ది గంగా. రివర్ గంగాలో తను కూడా స్నానం చేయడానికి వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సిన వన్ పాయింట్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్ దట్ నాట్ ఓన్లీ ద హ్యూమన్ నీడ్స్ నాట్ ఓన్లీ ద కామన్ పీపుల్ హూ ఇస్ వీ సే దట్ దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ దే ఆర్ నాట్ లిటరేట్ వీళ్ళు చదువుకోలేరు కాబట్టి వీళ్ళు ఇట్లా నమ్ముతారు అది దాని కాదు. దట్ ప్రిన్సెస్ అంటే వాళ్ళు ఆ ఒక హయ్యర్ ఆఫీషియల్గా ఉన్న ఒక హయ్యర్ అంటే ఒక రాయల్ స్టేజ్లో ఉన్నా కానీ దే ఆర్ ఆల్సో హ్యావింగ్ ద సేమ్ బిలీఫ్ దట్ ఓకే ఇలాంటివి జరిగితే ఇలాంటివి ఏమన్నా ఉంటాయి అన్న ఒక నమ్మకము చూపించడానికి ఇక్కడ ది ఆథర్ ఇస్ ట్రైంగ్. ఓకే సో నౌ వాట్ దే ఆర్ సేయింగ్ ద పల్లకి వాజ్ సెట్ అసైడ్ అండ్ ద ప్రిన్సెస్ ఫ్రమ్ ది లిటర్ అంటే ఏంటిదంటే ఒక సీట్స్ ఉంటాయి అన్నమాట ఆ పల్లకిలో కొన్ని సీట్స్ ఉన్నాయి ఆ సీట్లో పల్లకిలో కూర్చుని నన్ను వస్తుంది అనమాట. ప్రిన్సెస్ హ్యాస్ గాట్ డౌన్ ఎంటర్డ్ ద బ్యారేజ్
బ్యారేజ్ మీన్స్ అక్కడ చెప్పాను కదా ద ప్లేస్ వేర్ బోట్స్ అండ్ ఆల్ వేర్ హాల్ట్ హాల్ట్ ఉంటే అక్కడ జనాలు కూర్చొని తక్కువ ఉంటారు ప్రౌడెస్ ఇయర్స్ ఓకే అండ్ అన్ అబ్జర్వ్డ్ బై ఎనీ మల్గరైజ్ ఇప్పుడు నా ఏం చేస్తున్నారంటే ఆ పల్లకి తీసుకొచ్చిన దట్ సోల్జర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళు ఆ ప్రిన్సెస్ని తీసుకొని అక్కడ వెళ్తున్నారు అన్నమాట దట్ సైడ్గా క్యారీ చేసుకుంటా వేరే వాళ్ళు ఎవరు తనని చూడకుండా ప్రిన్సెస్ని దీస్ పీపుల్ ఆర్ క్యారీ నా వై బికాస్ కొందరు ఉన్నారు అదే ఇలా ఉండాలని నా పల్గరైజ్ అంటే వాళ్ళ మీన్స్ కొంచెం తప్పు చూపుతో చూసేవాళ్ళు ఓకే సో ఆ రెండింటిని తప్పించుకొని వాళ్ళు ప్రిన్సెస్ని తీసుకొని వెళ్తున్నారు అనమాట దట్ దట్ మోమెంట్ షుడ్ సీ హర్ ఓకే దాట్ ఈస్ ది సిచ్యువేషన్ ఆన్ ది ఘాట్ ఆథర్ ఇస్ సీయింగ్ దిస్ సిచ్యువేషన్ ఇన్ ది ఘాట్ దాట్ ది ప్రిన్సెస్ ఇస్ బీన్ అరైవ్డ్ ఫర్ ద బాత్ ఇన్ ది గంగేస్ అండ్ ది సోల్జర్స్ ఆర్ ఫాలోయింగ్ హర్ విత్ టు గో త్రూ ది గంగేస్ సో దాట్ నో ఎల్స్ కెన్ నో వన్ ఎల్స్ కెన్ ది వల్గరైజ్ కెన్ నాట్ సీ దెమ్ సీ హర్ సర్ సో దాట్ ఈస్ ద థింగ్ విచ్ ఇస్ విచ్ ఆథర్ ఇస్ సీయింగ్ ఇన్ ది సీయింగ్ నియర్ ద రివర్ గంగా ఘాట్ ఓకే ది ఆథర్ మూవ్డ్ టువర్డ్స్ ద బర్నింగ్ ఘాట్ వేర్ ది కార్పసెస్ వేర్ బర్న్ ఓకే నా ఇక్కడ నా ఆథర్ ఏం చేస్తుందంటే ఇక్కడికి వెళ్ళి వేరే ప్లేస్కి వెళ్తున్నాడు అన్నమాట నా తను వేరే ప్లేస్కి వెళ్ళి ఏం చూస్తున్నాడంటే ఒక ఘాట్ నుంచి ఇంకో ఘాట్ అంటే ఇప్పుడు ఘాట్ అంటే ఏంటిది దట్ రివర్స్ ఉంది రివర్ ఫ్లో అవుతుంది దీనికి ఇక్కడ పక్కల అక్కడ పక్కల అక్కడ చుట్టుపక్కల దానికి ఆ రివర్ సైడ్స్ మొత్తం ఉండేది రివర్ ఘాట్స్ అని అంటాం అన్నమాట సో నా ఆథర్ ఈస్ గోయింగ్ టు ది అనదర్ సైడ్ వేర్ హీ హ్యాస్ సీన్ దట్ ఇట్ ఈస్ బర్నింగ్ ఘాట్ అంటే బర్నింగ్ ఘాట్ అంటే డెడ్ మీన్స్ ద క్రాప్సెస్ డెడ్ క్రాప్సెస్ డెడ్ బాడీస్ ఆఫ్ ది డెడ్ పీపుల్ ఆ క్రాప్సెస్ని ఏం చేస్తారంటే దే బర్న్ ఓకే అక్కడ బర్న్ చేస్తారనమాట ఇప్పుడు మన దగ్గర మిత్రులు ఉంటారు కదా దట్ ఇఫ్ ద పర్సన్ హూ ఇస్ డార్ హూ ఇస్ డెడ్ అండ్ హూ డైస్ సో దేర్ బాడీ షుడ్ బి బర్న్ వాళ్ళ బాడీస్ మనం కాలుస్తే దాన్ని గంగలు కలుస్తే వాళ్ళకు మోక్షం దొరుకుతుంది దే విల్ గెట్ ఇదర్ దే విల్ గెట్ సాల్వేషన్ ఓకే అది చెప్తాం అనమాట దట్ దే విల్ గెట్ ది సాల్వేషన్ సో దిస్ ఈస్ ద థింకింగ్ విచ్ ది పీపుల్ ఈస్ హ్యావింగ్ వాట్ హీ వాంట్ టు సే సో అలాంటి ఒక థింకింగ్ ఇదంటే దే జనరలీ ఇట్ ఈస్ ప్రివెలింగ్ ఇన్ ఇండియన్ సొసైటీ మన ఇండియన్ సొసైటీలో ఇట్ ఈస్ ప్రివెలింగ్ ఓకే ఇది ఉంది కంపల్సరీ సో ఇట్లా ఆలోచిస్తారనమాట గంగలు స్నానం చేయడం వల్ల పాపం ఉంది చనిపోయిన తర్వాత బాడీ గంగలో కలిపితే వాళ్ళకు మోక్షం దొరుకుతుంది అండ్ సాల్వేషన్ దొరుకుతుంది సో దిస్ ఈస్ ద థింగ్స్ విచ్ దే ఫీల్ సో ఇక్కడ ఆథర్ అది చూస్తుందన్నమాట నెక్స్ట్ ద రో ఆఫ్ హోలీ పీపుల్స్ వర్ సిట్టింగ్ ఆన్ అదర్ సైడ్ ఆఫ్ ఘాట్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ లార్డ్ కృష్ణ ఇంకో ఘాట్ సైడ్కి వెళ్ళి చూస్తే కనుక అక్కడ ఏం చేస్తుందంటే కొందరు హోలీ పీపుల్ మీన్స్ కంప్లీట్లీ సెయింట్స్ అనుకోండి లేదంటే ఋషులు అంటాం కదా ఋషులు మునులు వీళ్ళందరూ దే ఆర్ సిట్టింగ్ వేర్ అండ్ దే ఆర్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ లార్డ్ కృష్ణ లార్డ్ కృష్ణ పేరు జపించుకుంటూ వాళ్ళు కూర్చున్నారు వాళ్ళు ఎలా కూర్చున్నారంటే దే ఆర్ సిట్టింగ్ ఇన్ సచ్ అ సెన్స్ ఆఫ్ మెడిటేషన్ దట్ అక్కడ ఆ హ్యూజ్ క్రౌడ్ ఏదైతే ఉందో దాట్ ఆల్సో ఈజ్ నాట్ ఏబుల్ టు బ్రేక్ దేర్ మెడిటేషన్ వాళ్ళు ఎంత హ్యూ ఎంత మెడిటేషన్లో ఉన్నారు లార్డ్ కృష్ణ ప్రేయర్ చేసుకుంటా అంటే చుట్టుపక్కల ఉన్న ఎన్ని ఒక క్రౌడ్స్ నాయిస్ వచ్చినా కానీ దే ఆర్ నాట్ ఏబుల్ టు డిస్టర్బ్ దెమ్ అన్నమాట ఓకే సో ఇది మనకు ఇంతవరకు కంప్లీట్ అయితే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది రోజ్ వీ విల్ డూ ఇట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్ మనం